हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बन्नीस किचन। ई रोज नेनु मी अंदरिकी ओक मंची हेल्दी हेयर पैक चूपिंचालनुकुंटुन्नानंडी। हेयर पैक वल्ल तल्लो डैंड्रफ गानी पेल गानी पूर्तिगा रिमूव अयिपोतायि। अयिते मनंदरिकी कूडा लांग हेयर अनेदी ओक कल, अंटे अंदरिकी उंडदु कदंडी। ओन्ली मन पेद्दवाळ्ळ जीन्स नि बट्टि वच्चेदे ई लांग हेयर। अयिते मनकुन्न हेयर नि आरोग्यंगा स्ट्रांग गा उंचुकोवडं कोसं चेसेदे ई चिट्कालन्नी। చాలా పట్టుకుచ్చులా ఉండి జుట్టు చాలా బాగా ఉంటుందండి। అయితే ఈ హెయిర్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చి నేను 1 కప్పు మెంతాకు తీసుకున్నాను, కడిగి పెట్టుకున్న మెంతాకు 1 కప్పు, 2 అరటిపళ్ళు, ఇవి బాగా మాగి కొంచెం బ్లాక్ స్పాట్ వచ్చిన అరటిపళ్ళు అయితే ఇంకా మంచిదండి, చాలా ఔషధ గుణాలు ఉంటాయి అందులో। 1 స్పూన్ పొల్లటి పెరుగు, ఈ మూడు కూడా ఫైన్ గా పేస్ట్ తయారు చేసుకోవాలి। మిక్సీ జార్లో అరటిపళ్ళు, పెరుగు, కడి పెట్టుకున్న మెంతాకు కూడా వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసి తలకు అప్లై చేసుకోవాలండి। ఇలా ప్రతి పాయ విడ తీసుకుంటూ స్కాల్ఫ్ అంతా పట్టేటట్టు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి। ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలి, కనీసం 1 అవర్ ఉంచుకుంటే దీని యొక్క ఔషధ గుణాలన్నీ కూడా మన తలకు పడతాయండి। లూజ్గా కొంచెం నాట్ వేసేసుకుని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత, ఈ హెడ్ బాత్ చేయడానికి నేను షాంపూ వాటర్ కూడా మీకు చూపిస్తాను। ఒక గిన్నెలో నేను హాట్ వాటర్ తీసుకున్నాను, ఈ హాట్ వాటర్లో 2 డౌ షాంపూలు కలుపుతున్నానండి నేను। కొంచెం మైల్డ్ షాంపూస్ వాడండి, ఫ్లేవర్ తక్కువ ఉన్న షాంపూస్. ఈ షాంపూ వాటర్ తర్వాత దీనిలోనే అలోవెర్ జెల్ కూడా కలుపుకొని హెడ్ బాత్ చేస్తే హెయిర్ చాలా నిగారింపుగా ఉండి స్ట్రాంగ్నెస్ కోల్పోకుండా ఉంటుందండి। మనకున్న హెయిర్ని కాపాడుకోవడం చేసే ఈ చిట్కా వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది। ఇలా అలోవెర్ జెల్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఈ వేడి నీటిలో కలుపుకుంటే మెల్ట్ అయిపోతుంది। చూడండి, మీకు ఈజీగా పీల్ తీసి చూపిస్తున్నాను। ఈ అలోవెరా జెల్ ఈ షాంపూ వాటర్లో కలుపుకుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, చాలా బాగుంటుంది హెయిర్. అట్లీస్ట్ పెరుగులో మెంతి పొడి కలుపుకున్నా బాగుంటుందండి, మెంతాకు దొరకని పక్షంలో। హెడ్ బాత్ అయిన తర్వాత హెయిర్ చూసారా చాలా నిగారింపుగా చాలా బాగుంది షైనీగా। నేను ఇప్పుడు తలకి సాంబ్రాణి పొగ పెడతను వేస్తున్నానండి, ఎందుకంటే మాడుకి వేడినిచ్చి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుందంటండి। ఇది మన పెద్దవాళ్ళ చిట్కాలు ఎప్పుడు కూడా చాలా మంచి రీజన్తో ఉండేవి, తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి, మంచి రీఫ్రెష్ మూడ్ కూడా ఉంటుంది, దీన్ని మించిన సుగంధం అయితే వేరే ఒకటి ఉండదు। నేను ఆల్రెడీ ఈ భృంగరాజ్ ఆయిల్ తయారు చేశానండి, ఆయిల్ మీకు నెక్స్ట్ వీడియోలో ఈ ఆయిల్ తయారీ విధానం చూపిస్తాను। నైట్ పడుకునే ముందు ఈ భృంగరాజ్ ఆయిల్ తలకు అప్లై చేసుకుని పడుకుంటే మీకు చాలా మంచి ఫలితం కనిపిస్తుంది, మనకున్న హెయిర్ని చాలా బాగా కాపాడుకోవచ్చు। మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బన్నీస్ కిచెన్। బై బై ఫ్రెండ్స్।